ఇప్పుడు తెలంగాణ న్యూస్ చూద్దాం। కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బిష్కుందాలోని హిందూ సంఘాల పిలుపు మేరకు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు। బైరీ నరేష్ రెంజర్ల రాజేష్ల హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సముదాయాలు మూసివేశారు। బడాయప్ప మఠ సంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివచార్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు। అనంతరం బైరీ నరేష్ రెంజర్ల రాజేష్ల దిష్టి బొమ్మలు దంతం చేశారు। అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు। తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 1016 బస్సులను కొనుగోలు చేసిందని వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు। వరంగల్ బస్ స్టాండ్లోని జిల్లాకు కేటాయించిన సూపర్ లగ్జరీ బస్సులను పూజలు చేసి ప్రారంభించారు। మొదటగా సర్వీస్ వరంగల్ నుంచి శబరిమలకు వెళ్ళనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు। రానున్న రోజుల్లో మరిన్ని బస్సులు వరంగల్ జిల్లాకు కేటాయించడం జరుగుతుందన్నారు। ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొనుగోలు చేస్తుందని అన్నారు। సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరగనున్న మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే సానంపూడి సూదిరెడ్డి పరిశీలించారు। ఈఎస్ఐ హాస్పిటల్ నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారని సైదిరెడ్డి తెలిపారు। అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు 50,000 మందికి పైగా వస్తారని అంచనా వేశారు। కేటీఆర్ పర్యటనకు విజయవంతం చేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు। తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని అందుకే బీఆర్ఎస్ పార్టీపై దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందన్నారు। మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం దళితులు ధర్న నిర్వహించారు। శ్మశాన వాటికల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను స్థానిక ప్రజాప్రతినిధులు దారిమళిస్తున్నారని ఆరోపించారు। మా హక్కులు మాకు కావాలి, దళిత వాడలు అభివృద్ధి చేయాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు। తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన దళితుల పట్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మేడ్చల్ మున్సిపాలిటీలో వివక్ష కొనసాగుతుందని మండిపడ్డారు। అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా అభివృద్ధిని కేటాయించాలని డిమాండ్ చేశారు। ఎల్బీ నగర్ వనస్థలీపురంలోని ఏరియా హాస్పిటల్లో నందు సఖీ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని ఏర్పాటు చేశారు। ఈ సెంటర్లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు। ఆపదలో ఉన్న మహిళలకు సఖీ సెంటర్ అమ్మలాంటిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు। మహిళల రక్షణ కోసమే ఈ సఖీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। సీఎం కేసీఆర్ మహిళల భద్రత కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు। ఇలాంటి సెంటర్లలో నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు। మహిళల కోసం 181 హెల్ప్ లైన్ సెంటర్ని సంప్రదించాలని సూచించారు। సఖీ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు। వనపర్తి జిల్లాలో ఓ వార్డు కౌన్సిలర్ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు। పట్టణంలోని 22వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ సత్యం సాగర్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। వార్డులో నెలకొన్న సమస్యలపై ప్రజలు నిత్యం తనకు నిలదీస్తున్నారని వారికి సమాధానం చెప్పలేక ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఆయన తెలిపారు। వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉంటామని పార్టీ నాయకులు నచ్చ చెప్పడంతో కౌన్సిలర్ల నిరసనను విరమించుకున్నారు। మైబా జిల్లా తొరూరులోని వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి। డివిజన్ విజన్ కేంద్రంలోని 10 మందిని వీధి కుక్కలు దాడి చేశాయి। ఒకే రోజు 10 మందిపై దాడి చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు। వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీశారు। దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు। సైదాబాద్ లోకాయుక్త కాలనీలోని ప్రభుత్వ వివాదాస్పద స్థలంలో గుడిసెలను అధికారులు కూల్చివేశారు। తెల్లవారుజామున పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలకు చేపట్టారు। 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు వాటిని కూల్చివేస్తే ఎలా అని గుడిసెవాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు। ఎటువంటి ముందస్తు సమాచారాన్ని ఇవ్వకుండా గుడిసెలు తొలగించడం ఏంటని ప్రశ్నించారు। మీడియాకు కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు। ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మీడియాను అనుమతించడం లేదని ఏసీపీ వెంకటరమణ తెలిపారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి। ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలోని మురికి కాలువలు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ 5 ఏళ్ల కింద హామీ ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు। అయితే హామీ ఇచ్చి 5 ఏళ్లు గడుస్తున్నా అధికారులు ఆ సమస్యను పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఫ్లెక్సీలు కట్టారు। మురికి కాలువకు మోక్షం ఎప్పుడని ప్రశ్నిస్తూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు। మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాపురావుపేట పంచాయతీలోని తెలంగాణ క్రీడా ప్రాంగణ భూమిని చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన భర్త రామ్లాల్ గిల్దా కబ్జా చేశాడు। చెరువును సిక్కంలోని 12 ఎకరాలు ఉండగా దాని నుంచి 1 ఎకరం భూమిని తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం రెవెన్యూ అధికారులు కేటాయించారు। అయితే వాటిని పట్టించుకుని రామ్లాల్ గిల్దా క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలంలో పోల్స్ పాతాడు। దీంతో రామ్లాల్ పై చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీ దివ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు। అధికారిక పార్టీ నేత కావడంతో పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని సెక్రటరీ ఆరోపిస్తున్నారు।
ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారికి అదుపులోకి తీసుకునేందుకు స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ విధానాల వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని బీజేవైఎం నేతలు మండిపడుతున్నారు. దేశ దారుడు దారుడ్య పరీక్ష ప్రమాణాలు పెంచి అభ్యర్థులను ఆవేదనకు గురి చేశారని ధ్వజమెత్తారు. రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ మెయిల్స్ రాసేందుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల బాలుడు కొబ్బరిగిన్నెలో ఇరుక్కుపోయిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తల తండాలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అక్కడే ఆడుకుంటున్న బాలుడు పక్కనే ఉన్న కొబ్బరిలోకి దిగాడు. అంతే, అందులో ఇరుక్కుపోయి బయటకు రావడానికి తంటాలు పడ్డాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాప్కి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది కట్టల సాయంతో కొబ్బరిను కట్ చేసి బాలుని సురక్షితంగా బయటకు తీశారు. జగిత్యాలలో గాండ్ల వెంకటి అనే చిట్టి వ్యాపారి కొన్ని రోజుల నుంచి అదృశ్యమైనట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. దీంతో వెంకటి ఆచూకీ కోసం బాధితులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెంకటి ఆచూకీ తెలిపిన వారికి 3 లక్షల నగదిస్తామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాలలోని కొబ్బరికాయల వ్యాపారి, మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు, ఓ సామాజిక కార్యకర్త అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయల డబ్బులతో పరారైన సంఘటనలు ఉన్నాయి. తాజాగా చిట్టి వ్యాపారి డబ్బులతో ఊడాయించడం ఆందోళన కలిగిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో నిన్న ఆత్మహత్య చేసుకున్న రాములు అనే రైతు మృతదేహంతో అన్నదాతలు ధర్నాకు దిగారు. రైతు చావుకి కారణం ప్రభుత్వమేనని కుటుంబ సభ్యులు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అన్నదాతలు రైతు కుటుంబ సమేత ర్యాలీలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మిర్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉద్రిక్తతలు నెలకొంది. కాలేజీ వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. నిన్న సాయంత్రం బీటెక్ విద్యార్థిని ఆకతాయిలు అసభ్యకరంగా మెసేజ్లు చేశాడు. దాంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గట్కేసర్కి తరలించారు. మరోవైపు విద్యార్థినిలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నామని సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కంటి వెలుగు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ సరిగా పాటించలేదని అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాథోడ్, ఎర్రబెల్లి, దయాకర్రావుల ముందే ప్రతి మీటింగ్లో అవమానం జరుగుతుందని ఆరోపించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే ఉన్నతాధికారులతో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఓ మహిళ తన ఇంటి బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుణ్ణి జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. మహిళ ఇంటి పైభాగంలో ఉంటున్న అఖిల్ వెంటిలేటర్ పై నుంచి రహస్యంగా వీడియో తీస్తుండగా రెండో వ్యక్తి పట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోటిలోని విక్టరీ ప్లేగ్రౌండ్లో మల్లయోధ పోటీలు నిర్వహించారు. శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు మల్లయోధ పోటీలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్ గౌడ్ తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ప్రధాన కార్యదర్శి నరసింహారావు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మల్లయోధులు ఈ పోటీలో పాల్గొంటారని శ్రేష్ఠ ఫౌండేషన్ వెబ్సైట్లో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.